హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మదిన టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను సో ఇవాటి మన వీడియో ఏంటంటే కనుక ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఏంటది అంటే కనుక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో ఈ ఫోటోలో ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ ఒక రాజు క్రియేట్ చేశాడనమాట సో రాజు అంటానే మీరు ఫస్ట్ షాక్ అయిపోతారు కదా రాజు అయి ఉండి ఇలాంటి నీచమైన పనులు ఎందుకు చేస్తున్నాడు పైగా చుట్టూ చూస్తుండే వాళ్ళు కోతలు చూస్తున్నట్టు చూస్తున్నారా తప్ప ఎవరు ఆపట్లేదు ఏంటి దాని వెనక ఉన్నటువంటి సీక్రెట్ మ్యాటర్ అనేది మొత్తం కూడా అందరికీ డౌట్ వచ్చేసే ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోటో చూసిన వెంటనే నేను కూడా చాలా కోప్పడ్డాను సో అందరూ ఏంటంటే పెద్ద సినిమా చూసినట్లు చూస్తున్నారు ఆ అమ్మాయిని అంత పూర్తి నగ్నంగా అలా పెట్టేశారు ఏంటి దాని వెనకాల ఉన్నటువంటి చరిత్ర అనేది తెలుసుకోవాలనుకుని తెలుసుకున్నాను సో నేను తెలుసుకున్న దాన్ని నేను మీతో కూడా షేర్ చేస్తానండి దానివల్ల ఏంటంటే ఇప్పుడున్నటువంటి లైఫ్ అనేది మనకు బ్యాడా లేకపోతే మంచిదా అంటే ఇది మంచిగా ఉందా మన లైఫ్ లేకపోతే ఇంతకుముందు మంచిగా ఉండేదా అనేది క్లియర్గా అర్థమవుతుంది మనకు ఉన్నటువంటి ఫెసిలిటీలని అన్నిటిని కూడా వృధా చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా వాటిని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట సో చరిత్రను ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు దానిని అప్పుడప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి అప్పుడే మనకు ఇప్పుడున్నటువంటి జీవితం పైన ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ అనేది పెరిగి మనం తప్పులు చేయకుండా మంచిగా నడుచుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ఇదంతా మాట్లాడుకుంటా ఉంటే లేట్ అయిపోతుంది కాబట్టి డైరెక్ట్గా మనం టాపిక్లోకి వెళ్ళిపోదామండి టాపిక్లోకి వెళ్ళే కంటే ముందు యాజ్ యూజువల్గానే నేను డైలీ అడిగే రిక్వెస్టే ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు కనుక ఎవరైనా వచ్చినట్టయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అలాగే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇంతకుమించి ఏమీ అడగననమాట మిమ్మల్ని ఓకేనా శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిష భవనం పండిత్ కిషోర్ శర్మ ఇండియన్ ఫేమస్ వసీకరణ స్పెషలిస్ట్ సంప్రదించవలసిన నంబర్లు నైన్ డబల్ జీరో డబల్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ వన్ త్రీ మీకు ఎలాంటి సమస్యలున్నా భార్యాభర్తల మధ్య కలహాలున్నా వసీకరణం సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు కోర్టు కేసులు ఆస్తి వివాదాలు అన్నదమ్ముల గొడవలు అన్ని సమస్యల నుండి కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చూపబడును ఆర్థిక ఆరోగ్యపరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా పరిహారం చేయబడను సంప్రదించవలసిన నంబర్లు నైన్ డబల్ జీరో డబల్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ వన్ త్రీ పూర్వకాలంలో జంగ్లీస్ ఖాన్ అనే ఒక రాజు ఉండేవాడు అనమాట సో ఈయన వాళ్ళ తండ్రి వచ్చేసి చనిపోయి ఉంటాడు ఎప్పుడంటే కనుక జంగ్లీస్ ఖాన్కి తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నకి కొంతమంది వేరే వాళ్ళు విషం పెట్టి చంపేసి ఉంటారు సో దాంతో ఏంటంటే కనుక వీళ్ళందరూ కూడా కష్టాలు పాలైపోయి ఉంటారనమాట సో అంటే తినడానికి తిండి కూడా లేకుండా ఉంటుంది ఇంకా అలాగే వేసుకోవడానికి బట్టలు కూడా ఉండేటివి కాదు కనీసం వాళ్ళని ఊర్లో కూడా అందరు ఎట్లంటే లేనివాడికి చాలా చులకనగా చూస్తారు అంటారు కదా సో ఆ విధంగా వాళ్ళ అమ్మని వచ్చేసి అందరూ సెక్స్వల్గా హెరాస్ అనమాట ఇంకా రకరకాల టార్చర్లు పెట్టి వాళ్ళని ఊర్లో నుంచి తరిమేశారనమాట సో అలా తరిమేసినప్పుడు ఏమైందంటే ఈ జంగ్లీస్ ఖాన్ యొక్క కుటుంబానికి తిండి అనేది తీరని సమస్యగా మారిపోయిందనమాట సో ఈ విధంగా తిండితో తిండి కోసం కొట్లాడుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో తనకి తన అన్నయ్యతో గొడవలు వస్తాయి సో ఈ గొడవల్లోనే ఐ మీన్ ఆ గొడవలోనే వాళ్ళ అన్నని జంగ్లీస్ ఖాన్ చంపేస్తాడు సో అదే అతనికి ఫస్ట్ మర్డర్ అనమాట సో ఇంత క్రూరమైనటువంటి రాజు జంగ్లీస్ ఖాన్ సో అప్పటి నుంచి కూడా జంగ్లీస్ ఖాన్ ఇదేదో బాగుంది ఎవరినైనా చంపేస్తే చాలు మనం కింగ్ అయిపోవచ్చు బొంగ అయిపోవచ్చు అన్నట్టుగా ప్రతి ఒక్కరి మీద కూడా దాడి చేసేవాడనమాట వేరే రాజ్యాలపైకి వెళ్ళి దండెత్తి వాళ్ళపైన యుద్ధాలు చేసి ఆ రాజ్యానికి రాజు అనమాట సో ఈ విధంగా కొన్ని రాజ్యాలకు తను రాజైపోయాడు అలా రాజైపోయిన వ్యక్తి సైలెంట్గా ఉండకుండా ఏ రాజునైతే ఓడించి ఉంటాడో ఆ రాజు యొక్క కూతుర్ని అలాగే ఆ రాజు యొక్క భార్యని ఇద్దరిని కూడా తనే అనుభవించేవాడనమాట సో అర్థమైంది కదా అదనమాట నెక్స్ట్ అలాగే ఊర్లో ఉన్నటువంటి అంటే రాజ్యంలో ఉన్నటువంటి ఆడపిల్లలకి పబ్లిక్ ప్లేస్లు అంటే అందరూ చూస్తూ ఉండంగానే బట్టలు మొత్తం కూడా విప్పేసి అంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా అదే విధంగానే కనీసం అండర్వేర్ కూడా లేకుండా ఆ అమ్మాయిని తీసేసి అలాగా ఆ అమ్మాయికి పాయింట్లు వేయడం చెప్తాడనమాట అందరికీ ఆ విధంగా తక్కువ పాయింట్లు వచ్చిండే వాళ్ళని ఆ రాజు యొక్క భటులకి ఐ మీన్ అలాగే సైన్యానికి అలా ఇచ్చేసేవాడు అంటే మీరు వీళ్ళని ఏమైనా చేసుకోవచ్చు అన్నట్టుగా అదే ఎక్కువ పాయింట్లు వచ్చిండే వాళ్ళని ఎక్కువగా అందంగా ఉండే వాళ్ళని తనే అనుభవించేవాడు అనమాట సో ఈ విధంగా ఆ రాజ్యాన్ని చాలా నీచంగా తను అనుభవించేవాడు ఎక్కువ పాయింట్లు వస్తే తనే ఉంచుకునేవాడు తక్కువ పాయింట్లు వచ్చే వాళ్ళని వేరే వాళ్ళకి అప్పగించేవాడు అనమాట సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ ఫోటోలో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి వాళ్ళు అమ్మాయి వైపు ఎందుకు అలా చూస్తున్నారు అలా పట్టుకుని ఏదో రాస్తూ ఉన్నట్టు ఉన్నారు ఏం రాస్తున్నారు అనేది మొత్తం మీకు అర్థమైంది కదా సో ఈ ఫోటో వెనకాల ఉన్నటువంటి చరిత్ర ఇది అండి నెక్స్ట్ అలాగే జంగ్లీస్ ఖాన్ ఎలా చనిపోయాడు అంటే కనుక ఇలా ప్రతి ఒక్కరికి పాయింట్లు ఇచ్చేసి తను తెచ్చుకునేవాడు కదా సో అలా వచ్చిండే అమ్మాయిలలో ఒక ఆమె ఏంటంటే తను చేసే అరాచకాలన్నింటినీ చూసి ఓర్వలేక ఆ జంగ్లీస్ ఖాన్ యొక్క కోసేస్తుంది అనమాట సో అలా కోసేసినప్పుడు ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడంతో తను చనిపోయాడు అనేసి ఒక స్టోరీ అయితే ఉంది అది నిజమా కాదా అనేది ఇప్పటివరకు ఎవరికీ తెలియదు నిజాన్ని చెప్పాలంటే ఈ జంగ్లీస్ ఖాన్ యొక్క డెత్ అనేది ఒక మిస్టరీగా మారిపోయిందనమాట సో ఎలాంటి క్రూరమైన రాజైనా సరే ఆడదానికి కోపం వస్తే ఆమె చేతిలో బలైపోవ బలం అయిపోవాల్సిందే అనే దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అండి సో అందుకోసమే ఇప్పట్లో కొంతమంది జెంట్స్ ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి భార్యని తనకి ఇష్టం లేకపోయినా కూడా అన్ని రకాలుగా హెరాస్ చేస్తూ ఉంటారనమాట ఫర్ ఎగ్జాంపుల్కి ఆ భార్యకి ఇప్పట్లో అంటే ఈరోజు ఆ ఫీలింగ్స్ లేవు తను వద్దు అని అనుకోండి నా మాటకి ఎదురు చెప్తావా నేను కావాలి అంటే నువ్వు వద్దంటావా నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నువ్వు రావా అనేసి ఆమెని ఎలా పడితే అలా టార్చర్ చేస్తారనమాట సో నిజంగా మనం గమనిస్తే కనుక ఆ టైంలో తను సంసారం చేస్తున్నాడా లేకపోతే ఆమె పైన రేపటంత చేస్తున్నాడా అన్నట్టుగా ఉంటుందన్నమాట సో అలాంటి వాళ్ళకి చెప్తున్నాను ఆమెకు కనుక ఓపిక అనేది నశించి ఆమె సహనం అనేది కోల్పోయిందనుకోండి మీరు కూడా ఇలా ఎప్పుడో ఒకసారి బలం సో అందుకోసమే భార్యతో అయినా సరే ఎవరితో అయినా సరే సాఫ్ట్గానే ఉండండి తప్ప ర్యాష్గా బిహేవ్ చేసి మురట్గా బిహేవ్ చేస్తారనుకోండి ఏదో ఒక రోజు మీరు కూడా బలైపోవలసింది అంటే మీరు అనుకోవచ్చు సొంతంగా కట్టుకున్న భర్తను ఎవరైనా చంపేస్తారా అనేసి సో చంపనవసరం లేదండి ఏదో ఒక విధంగా తన కోపాన్ని అయితే తను తీర్చుకుంటుంది సో ఆ కోపానికి మీరు బలి అవ్వకుండా ఉండండి అనేది నేను చెప్తున్నాను ఇక్కడ ఓకేనా సో అదేవిధంగా ఈ వీడియో ద్వారా నేను ఇంకో విషయం కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఏంటంటే కనుక సో ముందున్నటువంటి రోజుల్లో ఏంటంటే మీరు ఏ చిన్న తప్పు చేసినా చేయకపోయినా కూడా అనవసరంగా వాళ్ళ చేతిలో పనిష్మెంట్లు తీసుకోవాల్సి వచ్చేది మీరు ఎంత కరెక్ట్గా ఉన్నా కూడా కొంచెం అందంగా ఉంటే చాలు వాళ్ళకి బలైపోయాల్సి వచ్చేదనమాట కానీ ఇప్పుడున్నటువంటి రోజుల్లో అలా ఏం లేదు కదా సో మీరు తప్పు చేస్తేనే శిక్ష వేస్తారు లేకపోతే లేదు అంతే తప్ప దారించిపోయే అమ్మాయిని తీసుకొచ్చి ఇలా అయితే చేయట్లేదు కాబట్టి సో అమ్మాయిలకు కూడా చెప్తున్నానండి ఇప్పుడు కొంతమందిని చూస్తుంటే వాళ్ళ డ్రెస్ సెన్స్ అయితే కనుక మరీ చండాలంగా వేసుకుంటున్నారు అసలు ఏదో వాళ్ళు కుట్టించుకోవడానికి బట్టలే లేనట్టుగా అసలు బట్టలు సరిపోయాయా లేదా వీళ్ళకి ఇంత చండాలంగా కుట్టించుకుంటున్నారు అన్నటువంటి దారుణంగా వాళ్ళైతే బట్టలను వేసుకుంటున్నారనమాట సో అలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సైలెంట్గా ఉండే అబ్బాయిలకు కూడా మీరు రెచ్చగొడుతున్నట్లు ఉంటుందన్నమాట కాబట్టి విచ్చలవిడిగా మీరు తిరగకండి ఐ మీన్ ఫ్రీడమ్ ఉంది కదా అనేసి దాన్ని ఎలా పడితే అలా యూస్ చేసుకోకండి సక్రమంగా యూస్ చేసుకొని మీరు జీవితంలో ముందుకు వెళ్ళడానికి దాన్ని ఉపయోగించుకోండి అంతే తప్ప ఆడవాళ్ళ మాకు ఎవరు ఏం చేయలేరు అన్నీ మాకు ఫేవర్గానే ఉన్నాయి అన్నటువంటి ఆలోచనతోటి ఎలా పడితే అలాగా ఒళ్ళు కనిపించుకునే విధంగా గలీజ్గా బట్టలు వేసుకున్నారనుకోండి లాస్ట్కి మీ లైఫే స్పాయిల్ అయిపోతుందనమాట ఇప్పుడు మీకు ఎవరైనా వచ్చి ఏదైనా అఘాయిత్యం చేసేసారు తర్వాత వాళ్ళకి ఏదో శిక్ష పడింది వాళ్ళ శిక్ష పడినంత మాత్రాన మీకు మేలైతే జరగదు కదా అంటే మీకు పోయింది మళ్ళీ తిరిగి వెనక్కి రాదు కదా అంటే పూర్వం రోజుల్లో చెప్పేవాళ్ళు చూడండి వచ్చి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా ఆకుకే నష్టం అనేసి కదా సో ఆ విధంగా అమ్మాయిలు ఎంత మంచిగా ఉంటే అంతే మంచిగా ఉంటుంది సో మీరు ఎంత పద్ధతిగా ఉంటే మీ ఫ్యూచర్ అనేది కూడా అంత బాగుంటుందన్నమాట సో ఫ్రీడమ్ని అనవసరంగా వేస్ట్ చేసుకో వేస్ట్ చేసేసుకోవకండి మనకి ఇంత ఫ్రీడమ్ అనేది ఎంతోమంది కష్టపడితేనే వచ్చిందే తప్ప అదేదో అయితే రాలేదు కదా సో అంతమంది త్యాగాన్ని అంతమంది కష్టాన్ని మీరు అనవసరంగా నెగ్లెక్ట్ చేసేసి ఎలా పడితే అలా చేసేసి లాస్ట్కి మన దేశంలో స్వాతంత్రం లేదు మన దేశంలో ఆడదానికి రక్షణ లేదు ఇలాంటి కొటేషన్లు అయితే మాత్రం పెట్టకండి ఓకేనా సో ఇది అండి సో అందరికీ చెప్పట్లేదు నేను కొంతమంది అమ్మాయిలు ఫ్రీడమ్ పేరుతో ఎలా పడితే అలా తిరుగుతున్నారు సో వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట సో దయచేసి అర్థం చేసుకోండి పూర్వం రోజులు మనకు లేవు కాబట్టి సంతోషపడి ఇంక అయినా సరే మంచిగా నడుచుకోవడానికి ముందుకు రండి ఓకేనా సో ఇంతే కాసి ఇవాళ వీడియో ఇవాళ వీడియోలో ఏమైనా తెలుసా తెలియక తప్పులు మాట్లాడితే క్షమించండి ఆఫ్ కోర్స్ ఆడపిల్లల కోసమే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోకుండా వాళ్ళను వాళ్ళు సెక్యూర్ చేసుకోవడానికి కోసం మాత్రమే నేను ఇంతగా చెప్పాల్సి వచ్చింది సో ముందు కాలంలో చూశారు కదా వాళ్ళు కొంచెం అందంగా ఉంటే చాలా అనవసరంగా క్రూరమైన రాజులకు బలైపోయేవాళ్ళు బలి అయిపోయే వాళ్ళు అందంగా లేకపోయినా కూడా వాళ్ళ భటులకంటూ వాళ్ళ అంటూ ఇలాగ బలి అయిపోయే అనమాట సో అప్పుడంటే ఏదో తెలియక ధైర్యం లేక ఐ మీన్ వాళ్ళకంత వసతి లేక ఏదో అలా జరిగిపోయింది కానీ మనకున్నటువంటి రోజులు అలా కాదు కదా సో ఇంతే గాయస్ ఇవాల్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్